నమస్కారం, సుప్రభాత ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఉభయ గోదావరి జిల్లాలను వణికిస్తున్న వానలు, కాల్వలకు గండ్లు, వేల హెక్టార్లలో నారుమళ్లు మునక. అక్రమ ఇసుక దందాను బయటపెట్టేందుకు రంగం సిద్ధం, సుప్రీంకోర్టుకు వాస్తవ నివేదిక సమర్పణ దిశగా సర్కారు అడుగులు. కుంగనూరు ఘటనలో టీడీపీ, వైసీపీ నేతలపై కేసులు, ఎంపీ మిథున్ రెడ్డి, రెడ్డప్పతో పాటు 35 మందిపై చర్యలు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో తీవ్ర తాగునీటి ఎద్దడి, పట్టించుకోని అధికారులపై ప్రజాప్రతినిధుల ఆగ్రహం. బంగ్లాదేశ్లో తారాస్థాయికి రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలు, దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించిన ప్రభుత్వం.